మెదక్ జిల్లా హత్నూరు మండలంలోని పలు గ్రామాల్లో టీఆర్ఎస్ నాయకులు మెదక్ పార్లమెంట్ అభ్యర్థి వెంకటరామరెడ్డికి మద్దతుగా ఇంటింటా ప్రచారం చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ కార్మిక సంక్షేమ శాఖ బోర్డు చైర్మన్ ఉమన దేవేందర్రెడ్డి పాల్గొని ప్రసంగించారు. గత 9 సంవత్సరాల కాలంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో రాష్ట్రంలో రైతులు ఎంతో సుఖ సంతోషాలతో ఉన్నారని వెంకటరామరెడ్డి చెప్పారు. అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత మొదలైందని వివరించారు. మాటలు మాట్లాడి మన ఓట్లు దండుకొని మనని మోసం చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అర్థమైందా? కాంగ్రెస్ పార్టీ మోసపూరిత మాటలు మాట్లాడి తప్పుడు వాగ్దానాలు చేసి కేసీఆర్ ఇంత మేలు చేసినా కూడా వాళ్ళు ఇచ్చేటువంటి వాగ్దానాలను కొంతమంది మోసపోయి ఓట్లేయడం జరిగింది. వాళ్ళ ప్రభుత్వం వచ్చింది, మన ప్రభుత్వం పడింది. కానీ ఇప్పుడు మళ్ళీ మిస్టేక్ చేయొద్దు. కాంగ్రెస్ ఎప్పుడు మోసపూరిత మాటలే మాట్లాడుతుంది, ఎప్పుడు ప్రజలను మోసం చేస్తుంది, గద్దెను ఎక్కుతుంది, ఎక్కిన తర్వాత ఎప్పుడు కూడా వీపు చూపించేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఎప్పుడు కూడా ముందటుండి పనిచేసేటటువంటి పార్టీ కాదు, ప్రజల సంక్షేమం కోరుకునేటటువంటి పార్టీ కాదు. కాబట్టి ఈసారి ఎన్నికలు వచ్చినాయి, ప్రతి ఒక్కరం కూడా కేసీఆర్ను గెలిపించేటందుకు, కేసీఆర్ నిలబెట్టే అభ్యర్థి వెంకటరామరెడ్డి గారిని గెలిపించడం